అలా వైకుంఠపురం మన స్టైలిష్ స్టార్ మూవీ తెలుసు కదా, ఆ మూవీకి సంబంధించింది నిన్న మ్యూజికల్ కాన్సర్ట్లో ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూశాను, చాలా బాగుంది, చాలా బాగుంది. సంతోషం విజయమల్ల ఫ్యామిలీ మూవీ లెక్క కొడుతుంది. సాంగ్స్ అయితే హైఫైగా ఉన్నాయి. అల్లు అర్జున్ మేము ఫ్యాన్స్ కాబట్టి అది ఆయన ఎట్లా తీసినా మేము పర్వాలేదు, మాకు సంతోషమే. కానీ ఈ మూవీ ఆయనకు కొద్దిగా ఒక మెట్టు ఎక్కించినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఒకటి ఏమిటంటే, మళ్ళీ సాంగ్స్ కూడా, మళ్ళీ స్టోరీస్ కూడా త్రివిక్రమ్ ఆయన సంభాషణలు కానీ మాటలు కానీ చాలా బాగుంటాయి. ఆయన బ్యాక్ ఫిల్మ్స్ కూడా చాలా మంచి. ఇంతకుముందు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అలా అత్తారింటి దారేది, మళ్ళీ ఆయన అల్లు అర్జున్తో జులాయి కానీ చాలా బాగున్నాయి. ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మాతో మళ్ళీ మా స్టైల్ స్టార్ కూడా మంచిగా ఫ్యామిలీ. నెక్స్ట్ త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ, ఆల్రెడీ సన్ ఆఫ్ సత్యమూర్తి జులై హిట్ అయ్యాయి కదా, ఈ హ్యాట్రిక్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్ అయితే బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం మేము, ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. ఎందుకంటే సాంగ్స్ మళ్ళీ స్టోరీ కూడా బాగుంది. మా ఎక్స్పెక్టేషన్ అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం మేము. ఓకే, ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏమైనా స్టోరీ అర్థమైందా? స్టోరీ మాకు అర్థమేం లేదు, కానీ ఫ్యామిలీ దగ్గర రీచ్ అయ్యే దగ్గర స్టోరీ ఉంది. ఓకే, అసలు నిన్న మ్యూజికల్ కాన్సర్ట్ మీరు అభిమానిగా మ్యూజికల్ కాన్సర్ట్కి మీరు వెళ్ళారా? మరి వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. నేను కొద్దిగా మాకు లాంగ్ కాబట్టి, మాది అది నిర్మల్ డిస్టిక్ బైన్సా డివిజన్ తానూర్ మండలం అది. ఓకే, ఫైనల్గా ఒక్క మాటలో అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే అల్లు అర్జున్ తర్వాతనే ఎవరైనా ట్రై చేస్తారు. అల్లు అర్జున్ గారి గురించి మీరు ఏమన్నా? స్టైలిస్ట్ మంచి యాక్టరు కాబట్టి నాకు నచ్చిన హీరో, ఆయన సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను. అలా వైకుంఠపురం మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అలా వైకుంఠపురం వెరీ గుడ్ మూవీ, మంచిగా ఉంది సార్ సినిమా. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, నెక్స్ట్ అదేవిధంగా టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ కూడా వచ్చింది కదా, మూవీ ఏ రేంజ్లో హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా 100 డేస్ ఆడుతుంది అని నేను అనుకున్నాను సార్, ఖచ్చితంగా భావిస్తున్నా సార్. ఓకే, ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూశాను సార్, సాంగ్స్ మంచిగా ఉంది సార్, మంచిగా పాటలు గిటలు మంచిగా సీన్స్ బాగున్నాయి సార్. హాయ్ సార్. హాయ్ అండి. అల్లు అర్జున్ గారి కొత్త మూవీ అలా వైకుంఠపురం, ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసామండి, చాలా బాగుంది. మన ఇప్పుడు ఇండస్ట్రీలో హైలైట్ అంటే అల్లు అర్జున్ అండి, మేము ఆయన ఫ్యాన్స్. ఎందుకంటే కొత్త ట్రెండ్ ఏమైనా ఉంటే ఆయన నుంచే ఫాలో అప్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి సాంగ్స్ బాగుంటాయి, అక్కడక్కడ ఫైట్స్ బాగుంటాయి, ఇంకా లవ్ స్టోరీ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ హైలైట్ అంటే అల్లు అర్జున్ అండి. ట్రైలర్లో మనకి అల్లు అర్జున్ గారి లుక్స్ ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ ఫెంటాస్టిక్ అండి, హైలైట్ అండి. ఎవరు కూడా ఈ ట్రెండింగ్లో అటువంటి ఫాలోఅప్ లేదు, అల్లు అర్జున్ గారు సూపర్ అండి. సరే, యాజ్ ఫ్యాన్గా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్ అంతకుముందే రిలీజ్ అయ్యి యూట్యూబ్లో కూడా 100 మిలియన్స్ వ్యూస్ని సొంతం చేసుకున్నాయి కదా, మీరు ఫ్యాన్గా ఎలా ఫీల్ అవుతున్నారు? మేము మంచి గర్వపడుతున్నాం అండి, సూపర్ ఉన్నాయి, సూపర్ డూపర్ అండి. అల్లు అర్జున్ అంటే మాకు ఎక్కువ లైక్ దిస్. అదేవిధంగా త్రివిక్రమ్ గారు అండ్ స్టైలిస్టర్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ కదా, ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇది కూడా మళ్ళీ 100 డేస్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Hi guys, this is Niharika Konrala. Hi everyone, I'm Nandini Rai. Hi guys, this is Priyanka Jolkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.